హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు రుచులు ఇవాళ చేసే రెసిపీ బ్రేక్ఫాస్ట్లోకి అద్ద్రిపోయే చట్నీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి మనకి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ తిని బోరు కొడితే ఒక్కసారి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోండి మనకి దోశకైనా ఇడ్లీకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు తీసుకోవాలండి మనం ఉల్లిపాయలు ఏ క్వాంటిటీలో తీసుకుంటే టమాటాలు కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలండి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి ఈ టమాటాలు ఉల్లిపాయలు వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం అల్లం వేసుకోవాలండి అల్లం చిక్కు తీసుకొని ఇలా మొక్కలు కట్ చేసి వేసుకోండి ఒక చిన్న ముక్కని ఇలా కట్ చేసి వేసుకోండి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బులు పొట్టు తీసి వేసుకోండి మనకు కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలండి నాకు ఎండుమిరపకాయలు కారంగా లేవు అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీకు కారం తక్కువ తినాలకుంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు చిన్న బెల్లం ముక్క నాలుగు రబ్బలు చింతపండు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక హై ఫ్లేమ్లో ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించుకొని ఇప్పుడు మంట మీడియం పెట్టుకొని మూత పెట్టుకుందామండి అప్పుడు మనకి బాగా వేగుతీ మూత పెట్టకముందు ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకొని మీడియం మంట పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇంకొంచెం వేగాలి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనకి బాగా మగ్గించుకోవాలి మీడియం మంట మీద మనకి ఇలా మగ్గాలండి ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకున్నాక మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి కొంచెం చల్లారాక మిక్సీ వేసుకోండి ఇలా మిక్సీ పట్టుకొని మనం ఈ పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకుందాం ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకుందామండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఎండు మిరపకాయ ఒక వెల్లుల్లి రబ్బలు దంచి వేసుకోవాలండి పోపు ఇలా వేయించుకొని ఇప్పుడు మనం ఈ పచ్చడి మీద ఈ పోపు వేసుకుందాం ఈ పోపు వేసుకొని పచ్చని పచ్చడి మొత్తం ఒకసారి కలుపుకోండి పోపు వేసుకున్నాక చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా తీయంగా కారంగా బాగుంటుంది చట్నీ ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి ప్రతిసారి చట్నీ మీరు ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు బ్రేక్ఫాస్ట్లోకి మీకు నచ్చుతుంది మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ